Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవి పోయిందేమోనని హడలెత్తిన డిప్యూటీ సీఎంలు. చివరికి అసలు విషయం తెలిసి షాక్. కొన్ని విషయాలు అనుకోకుండా జరిగినా కొందరిని టెన్షన్ పెడుతూనే ఉంటాయి. తాజాగా ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఈగో క్లాష్ మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను పరుగులు పెట్టేలా చేసింది. సీఎం తమ పదవులు పీకేస్తున్నారా అని కంగారు పడేలా చేసింది. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది. రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పనుల విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయిస్తూ ఇటీవల ఏపీలో జీవో ఇచ్చారు. ఈ రెండు విభాగాలు ఇద్దరు డిప్యూటీ సీఎంల పరిధిలో ఉన్నాయి. వాణిజ్య పనుల విభాగం బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చూస్తున్నారు. దీంతో ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో కోత పడిందనే చర్చ జరిగింది. వీరి శాఖలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బదలాయిస్తున్నారని అనుకున్నారు. పైగా తమ వద్దనున్న విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయిస్తున్న విషయం జీవో వచ్చే వరకు డిప్యూటీ సీఎంలకు తెలియదట. దీంతో తాము తప్పు చేశామనే భావనలో సీఎం ఉన్నారా, అందుకే ఆ విభాగాలను తప్పించారా అని వారు ఆందోళన చెందినట్లు అధికార వర్గాల్లో చర్చ జరిగింది. వెంటనే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రభుత్వ పెద్దలను కలిసి ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాము ఏమైనా తప్పులు చేశామా, తమ వైపు నుంచి ఏమైనా పొరపాట్లు జరిగాయా అని అడిగారట. దీంతో శాఖల బదలాయింపు ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉండగానే జీవో జారీ అయిందని, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని వారికి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఆ విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయించినా బాధ్యతలను మాత్రం డిప్యూటీ సీఎంల నుంచి తప్పించే ప్రసక్తే ఉండదని భరోసా ఇచ్చారట. దీంతో ఊపిరి పీల్చుకుని బయటపడ్డారట ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామిలు. మరోవైపు సమస్య తీవ్రత తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖ నుంచి వాణిజ్య పనులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయిస్తూ ఇచ్చిన జీవోను అబేయన్స్లో పెట్టారు. కాకపోతే ఈ స్థాయిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కలవరపెట్టిన జీవో వెనుక ఇద్దరు ఉన్నతాధికారుల ఈగో క్లాష్ ఉన్నట్లు తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారట. ఎలాంటి చర్చలు సంప్రదింపులు లేకుండా, ప్రభుత్వంలో కీలక వ్యక్తుల అభిప్రాయం తెలుసుకోకుండా రెండు విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయించినట్లు గుర్తించారట. స్వయంగా సిఎస్ ఆదిత్యనాథ్ దాస్కు కూడా జీవో జారీ గురించి తెలియదని చెబుతున్నారు. సీఎంఓలో కీలక విభాగంలో ఉన్న అధికారికి, రెవెన్యూ శాఖలో కీలక స్థానంలో ఉన్న మరో అధికారికి మధ్య ఈగో క్లాష్ వచ్చిందట. రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారి దగ్గర చాలా శాఖలు ఉన్నాయని భావించిన సీఎంఓలోని ఆ ఆఫీసర్ వాటిల్లో కొన్నింటికి కోత వేయాలని అనుకున్నారట. అయితే అది వీలు కాలేదట. తన శాఖల్లో కోత పడకుండా ఆ రెవెన్యూ అధికారి లాబింగ్ చేసుకున్నట్లు సీఎంఓ అధికారి అనుమానించారట. ఇక లాభం లేదని అనుకున్న ఆ సీఎంఓ ఆఫీసర్ ఆ శాఖలను కత్తిరించే క్రమంలో ఈ జీవో తెచ్చినట్టు సమాచారం. ఆ విధంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా ప్రతిపాదనల దశలో ఉండగానే జీవోను ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం. ఆయా శాఖల్లోని ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, జరిగే పరిణామాలు ఏంటి అనే దానిపై సమాచారం తెప్పించుకున్నారట. ప్రభుత్వానికి ఉపయోగం లేకపోగా నష్టమే ఎక్కువని, ఆర్థిక శాఖలో ప్రమోషన్లలోనూ గందరగోళానికి తావిచ్చే అవకాశం ఉందనే ఫీడ్బ్యాక్ వచ్చిందట. దీంతో జీవోను అబేయన్స్లో పెట్టారని తెలిసింది. ఈ క్రమంలో జీవో జారీ వెనుక ప్రధాన సూత్రధారి అయిన ఆఫీసర్పై ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముందు తన అధికారాలకు మరింత కత్తెర వేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారట.